GPS వాటర్ ట్యాంక్. మీరు అనిపోయింది సార్, పెద్ద పిల్లలు కార్డ్స్ ఇస్తే మళ్ళీ పెట్టుకోవడానికి ఉందా? సరే, ప్లేస్ ఉందా? ప్లేస్ ఉంది సార్, ఈ హాస్టల్లో ఉంది. అక్కడ లేదు సార్, ప్లేస్ ఉంది కానీ మీకు బెడ్స్ లేవు. అవును సార్. ఓకే, ఎంతమంది బెడ్స్ లేవు సార్? 50 వరకు ఉన్నాయి సార్. ఇవి వరకు ఉన్నాయి సార్, కానీ ఇవి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది పెట్టుకోవడానికి. ఎంతమంది బెడ్స్ లేవు, ఎంతమందికి కార్డ్స్ లేవు సార్? లిస్ట్ పంపండి. ఇంకేం ప్రాబ్లం ఉంది సార్? గత 5 సంవత్సరాలుగా మాకు నిధులు లేవు సార్, నిర్వహణ ఖర్చులు జీరో, చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మీరు మెయింటెనెన్స్ చార్జెస్ ఏం లేదు సార్? 5 సంవత్సరాలుగా లేదు సార్, చాలా సఫర్ అవుతున్నాం. ఒక హెచ్డబ్ల్యూలో ఇయర్లీ 40,000 నుంచి 80,000 వరకు ఫీజు ద్వారా పెట్టి ఇప్పటికీ మేము తల్లాడుతున్నాం సార్. అస్సలేదు మేము సార్, డైట్ పుష్కలంగా ఇస్తారు. ఈ భోజనం ఖర్చులకు డైట్ చార్జెస్ అడిగిన అడగకుండా పుష్కలంగా వస్తుంది, అది ఆన్లైన్ సార్. దాన్ని డైట్కే వాడతాం. పిల్లలకి హాస్పిటల్ ఎక్కువ అది కూడా ఇస్తున్నారు, కొద్దిగా ఇన్కమ్ ఉంది అవుతుంది, అది కూడా సరిపోతుంది సార్. ఇక మిగతా ఏ హెడ్ కింద డబ్బులు రావు. కాస్మోటిక్స్ బాగా వస్తుంది, ప్లస్ డైట్ చార్జెస్ బాగా వస్తున్నాయి. అసలు సార్ మిగతా రావట్లేదు? రాదు సార్. ఈ సంవత్సరం సార్ ఒక్కసారి బోర్ చేస్తే నాకు 3,500 ఖర్చు సార్. మళ్ళా నాకు ఇప్పటి వరకు జూన్ నుంచి ఇప్పటి వరకు ఇచ్చింది 2,150 రూపాయలు ఈ హాస్టల్కి. అక్కడ ఉన్న ఆయనతో పాటు ఇద్దరం కలిసి పడుతుంది. చిన్నపిల్లలు అయితే ఇద్దరు ఇద్దరు పడుకుంటారు. ₹62 ఉంటుంది సార్ పర్ మంత్. పర్ మంత్ 62 రూపీస్ డబ్బులు వేసుకుంటారు సార్. నవంబర్ వరకు వాడదు అయింది. ప్రజెంట్ మంత్ బిల్ సబ్మిషన్ అయిన తర్వాత ఇంకా అవసరం. దాంట్లో కటింగ్ చేసుకోవాలి సరిపోదు సార్. ఒక 2 రూపీస్ కటింగ్ కొరకు సార్, 50 రూపీస్ వచ్చి కాస్మెటిక్. గత 2 సంవత్సరాల క్రితం సార్ దీన్ని 150 వరకు పెంచాలన్న ఆలోచన వచ్చింది, కానీ అమలు కాలేదు. పర్ మంత్ 62 రూపాయలు ఎటు సరిపోదు సార్, సరిపోదు. మేము అడిగి చూసాం సార్, లాస్ట్ 30 రూపీస్ చేస్తాను. ఒక నెలలో 30 రోజులు ఉన్నప్పుడు పర్ డే 36 రూపాయలు సార్, 3 పూటల భోజనం. 31 డేస్ 35 రూపీస్ వస్తుంది సార్ క్యాలిక్యులేటర్. పంపించండి చికెన్ బిర్యానీ.
ఫోర్ వాటర్ సార్ చెప్తా.